హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచ్చంతల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మ్యాంగో తురుము చట్నీ చేయబోతున్నాము. ఇప్పుడు పైన దీనిపైన పొట్టు తీసుకునేసి మనము తురుముకొని వచ్చేద్దాం. మన మామిడికాయ తురుముకునేసినాము ఇలా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పచ్చినీపప్పు, కొద్దిగా ధనియాల పొడి, కారం, కొత్తిమీర, కొద్దిగా పసుపు. ఇప్పుడు మనము ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు ఆవాలు వేసుకుంటాం నేను. పచ్చిమిర్చి, పచ్చినీపప్పు వేస్తున్నాము. కొద్దిగా ఇంగ వేస్తున్నాము, కరివేపాకు, పసుపు, ఇప్పుడు మామిడి తురుము. సాల్ట్ వేస్తాము, సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కారం, సిమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకుందాము. మళ్ళీ కాయలు పెడతాం. మనం అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే అడగంటకుండా ఉంటుంది. 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా మెంతిపొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇంతేండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. మామిడికాయ చట్నీ, మామిడికాయ తురుము చట్నీ. అంతే రెడీ అయిపోయిందండి, బౌల్లోకి వేసుకున్నాము. మామిడికాయ తురుము చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందో తిని చెప్తా. మామిడికాయతో చట్నీ అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉందండి. బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై ఫ్రెండ్స్.